తెలంగాణ విద్యా వాలంటీర్లకు ఆనందకరమైన వార్త. హైకోర్టు ఉత్తర్వులతో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఉండి టీచర్లు సరిపడలేని ప్రభుత్వ పాఠశాలకు త్వరలో విద్యా వాలంటీర్లు రానున్నారు. గత ఏడాది మంజూరు చేసిన 15,661 మంది విద్యా వాలంటీర్లను ఈ విద్యా సంవత్సరం కోసం రీఎంగేజ్ చేయాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో బోధనకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన ఆయన బుధవారం విద్యా వాలంటీర్ నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అవసరమైన పాఠశాలలో వారి సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలకు అందుకు అవసరమైన చర్యలపై డిఓలు దృష్టి సారించారు. అయితే గతేడాది పనిచేసిన విద్యా వాలంటీర్లనే కొనసాగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కొత్త ఖాళీలను మరి ఏ విధంగా భర్తీ చేస్తారో చూడాలి. అయితే ఇది కేవలం విద్యా వాలంటీర్లు సాధించిన గొప్ప విజయంగా అనుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఇది సాధ్యమైనది. ఇంకో రకం కనుక మనం ఆలోచించినట్లయితే టీఆర్టీ అభ్యర్థులకు మరి పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానిపైన విద్యాశాఖ ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. మరి ముందు ముందు వాళ్ళకి అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాము. అయితే ఈ 15,661 కాక సుమారుగా జూన్, ఏప్రిల్, మే 3 మాసాలలో దాదాపుగా 500 నుంచి 1,000 ఖాళీలు సుమారుగా ఏర్పడవచ్చని ఓ ప్రాథమిక అంచనా. మరి ఆ ఖాళీలను ఇప్పుడు విద్యా వాలంటీర్లు నియమిస్తారా, వేచి చూడాల్సింది. సో ఏదైనా అప్డేట్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.